తిరుపతిలో ఐదు లక్షల మెజార్టీ కావాలని ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు రెండో పక్కన అంత సీన్ లేదు ఓడగొడతామంటూ తెలుగుదేశం పార్టీ మెజార్టీ అయితే అంత రాదంటూ ఇతర పక్షాలు మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఐదు లక్షల మెజార్టీ అనేటువంటిది సాధ్యమయ్యే పన గతంలో ఎక్కడైనా జరిగినయ్యా అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రధాని పివి నరసింహారో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంజాల్లో పోటీ చేసినప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మెజార్టీ సాధించారు అది ఆంధ్రప్రదేశ్లో రికార్డు కానీ ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి పోటీకి దింపకపోవడం వల్ల ఆ స్థాయి మెజార్టీ వచ్చింది పోరు ఏకపక్షంగా జరిగింది తర్వాత రెండవది ఆ తర్వాత ఇరవై ఏళ్ళకి రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెజార్టీతో గెలిచారు అంటే సెకండ్ హయ్యెస్ట్ అనమాట అది కూడా విశేషమే సోనియాని ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకుని ఏ పరిణామాలకైనా సిద్ధం అన్నటువంటి సందర్భంలో జరిగింది అయితే అందులో విశేషం ఏంటంటే పోటీ ఉంది కాంగ్రెస్ పోటీ ఉంది తెలుగుదేశం పోటీ ఉంది అందరూ ఉండగా సాధించినటువంటి సంఖ్య ఇక్కడ ఇక భారతదేశంలో చూస్తే బీడ్లో బీజేపీకి చెందినటువంటి ప్రీతం ఉండే ఇప్పటిదాకా భారతదేశం మొత్తం మీద హయ్యెస్ట్ మెజార్టీ తందే రెండు వేల పద్నాలుగులో ఆరు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మెజార్టీ సాధించింది రెండు వేల నాలుగులో బెంగాల్ ఆరాంబాగ్ నుంచి సిపిఎం అభ్యర్థి అనిల్ బసు ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఇది సిపిఎం అభ్యర్థి అనిల్ బసు సాధించిన సారీ బెంగాల్లో ఆరాంబాగ్ నుంచి సిపిఎం అభ్యర్థి అనిల్ బసు సాధించింది ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షలైతే బీజేపీకి చెందినటువంటి ప్రీతం ఉండే ఆరు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలతో ఈ రికార్డుని అధిగమించింది రెండు వేల పద్నాలుగులోని ప్రధాని మోడీ వారణాసి నుంచి ఐదు పాయింట్ ఏడు లక్షల మెజార్టీ సాధించారు ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి మెజార్టీలు మరి ఇప్పుడు ఏం చూడాలి